బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమించింది ప్రభుత్వం. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ ను నియమించడం జరిగింది. ఉమ్మడి ఏపీ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు జస్టిస్ లోకూర్. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు లోకూర్. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమించింది ప్రభుత్వం. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ ను నియమించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు జస్టిస్ లోకూర్. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఇటీవలే కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమించింది సర్కార్. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ ను నియమించడం జరిగింది. గతంలో ఉమ్మడి ఏపీ చీఫ్ జస్టిస్ గా అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు లోకూర్. ఇటీవలే విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త జస్టిస్ ను నియమిస్తూ కూడా మనకు సర్కార్ నుంచి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమించింది ప్రభుత్వం. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ నియమించడం జరిగింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమించింది. ఈయన చాలా అందరికీ తెలిసిన వ్యక్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ప్రధాన న్యాయమూర్తిగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత కూడా అనేక కమిషన్లకు కూడా, ఒక రెండు కమిషన్లకు కూడా ఈయన చైర్మన్ గా వ్యవహరించారు. 2005లో ప్రారంభమైనప్పటి నుండి భారత సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం సంధి ప్రాజెక్టు కమిటీ సభ్యుడు కూడా ఆయన. అలాగే భారత సుప్రీంకోర్టు ఈ కమిటీకి కూడా ఆయన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే జువైనల్ జస్టిస్ ప్రొటెక్షన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 సంవత్సరానికి సంబంధించి గృహాలు మరియు సంస్థల పనితీరుల మెరుగుదలను సూచించడానికి 1 మ్యాన్ కమిటీని కూడా ఇతని నేతృత్వంలో నియమించింది ప్రభుత్వం. దానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఆయన అనేక సూచనలు కూడా చేసినటువంటి వ్యక్తి. 2011-2012 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయితే విద్యుత్ కమిషన్ ను జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్ గా నియమించిన తర్వాత ఆయన కొన్ని కమిషన్ కు సంబంధించిన సందర్భంలో కొంత విచారణ చేపట్టారు. కానీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించడమే ఆయన చైర్మన్ గా నియామకానికి సంబంధించి వివాదాస్పదమైంది. దానికి సంబంధించి కేసీఆర్ ఇటు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విద్యుత్ కమిషన్ ఏర్పాటు సబబే కానీ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం అన్నదే తప్పు అనేటువంటి విషయానికి సంబంధించి నరసింహారెడ్డి స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకే ఈ 5-6 రోజుల తర్వాత ఇవాళ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి లోకూర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇక్కడ కూడా అతనికి తెలుసు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అతను అన్ని విషయాలు తెలుసు. అతన్ని ఏరి కోరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చైర్మన్ గా నియమించింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ ఏ దశ నుంచి దశ వరకు ఆగిపోయిందో ఆ దశ నుంచే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి మరి దాదాపు నరసింహారెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి ఆ విద్యుత్ కమిషన్ ఏదైతే ఉందో అది
దాదాపు విచారణ పూర్తి చేసింది అనేటువంటి విషయం ఇప్పుడున్నటువంటి అంశం. మరి దానికి సంబంధించి ఎక్కడ ఆగిపోయింది, అక్కడి నుంచి ఆయన విచారణ ప్రారంభిస్తారు. చాలా మంచి పేరున్నటువంటి మదన్ బి లోకూర్ కాబట్టి మరి ఆయన నేతృత్వంలో జరగబోయేటువంటి విచారణ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు, విద్యుత్ కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. మరి ఇప్పుడు కొత్త చైర్మన్ గా నియమితులైన తర్వాత మదన్ బి లోకూర్ ఏ రకంగా వ్యవహరిస్తారు, మరి మరోసారి నోటీసులు అందజేసి విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ను హాజరు కావాలని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే శర్మ, ఈ కొత్త చైర్మన్ నియామకానికి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? ఇప్పుడే దీనికి సంబంధించిన నియామకం ప్రక్రియ అన్నది దానికి సంబంధించినటువంటి జీవో విడుదలైంది కాబట్టి ఇప్పుడు మనం మొదట దీనికి సంబంధించినటువంటి వార్త వేశాం. దీనికి సంబంధించి ఇప్పుడే వాళ్ళకు తెలిసేటువంటి అవకాశం ఉంది. దానికి తర్వాత ఈ చూసిన తర్వాత ఈ నియామకానికి సంబంధించినటువంటి వార్త వాళ్ళకు తెలిసిన తర్వాత ఏ రకంగా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ఒక చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి మదన్ బి లోకూర్, వివాదరహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈ విద్యుత్ కమిషన్ విషయంలో అతను తీసుకోబోయేటువంటి చర్యలు కానీ అతడు విచారించేటువంటి తీరు కానీ ఏ విధంగా ఉంటుందనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. నలిని రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎటకెలకు తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమించింది సర్కార్. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ ను నియమించడం జరిగింది. ఇటీవలే కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి సర్కార్ కు. సో జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ ను నియమించడం జరిగింది. గతంలో ఉమ్మడి ఏపీ చీఫ్ జస్టిస్ గా అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు లోకూర్.